వనవాసి 8వ భాగం. ఈ ఎపిసోడ్ చివరన పతంజలి శాస్త్రి గారు మానవ మనుగడికి అడవులకి ఉన్న సంబంధాన్ని వివరిస్తారు. 19 మైళ్ళ దూరంలో ఉన్న పోస్టాఫీస్ నుంచి పోస్ట్ రావడం ఇక్కడ ముఖ్య ఘట్టాల్లో ఒకటి కింద లెక్క. అంత దూరం రోజు మనిషిని పంపడానికి లేదు. వారానికి 1-2 సార్లు మాత్రం పోస్టాఫీస్కి మనిషి పెడుతూ ఉంటాడు. నేటికి 8-9 మాసాలై వచ్చినప్పటి నుంచి రోజు తర్వాత రోజు, రాత్రి తర్వాత రాత్రి, ప్రతినిత్యము ఈ నిర్జనారణ్య ప్రాంతంలో సూర్యాస్తమయం, నక్షత్రరాశి, చంద్రోదయం, వెన్నెలలు, అడవిలో కణజుగుంపుల పరుగులు ఇవే చూస్తూ ఉంటే బాహ్య జగత్తుతో సంపర్కం తెగిపోయింది. పోస్ట్లో వచ్చే ఉత్తరాల ద్వారానే మళ్ళీ ఆ ప్రపంచంతో కొంత సంపర్కం కలుగుతుంది. నియమం ప్రకారం ఆ రోజున జవహరీలాల్ సింగ్ పోస్ట్ తీసుకురావడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం వెళ్ళకి తిరిగి వస్తాడు. నేను మా బెంగాలీ గుమాస్తా కలిసి దట్టమైన అడవి వైపే చూస్తూ కూర్చున్నాం. కచేరీకి 1.5 మైళ్ళ దూరంలో ఉన్న ఎత్తైన మెట్ట మీదుగా దారి. జవహరీలాల్ సింగ్ని స్పష్టంగా చూడొచ్చు. మధ్యాహ్నం అయింది. జవహరీలాల్ ఇంకా జాడలేడు. నేను లోపలికి బయటికి కాలుగాలినట్టు తిరుగుతున్నాను. ఇక్కడ కచేరీ పనులు కూడా తక్కువ లేవు. అమీన్లు పంపే రిపోర్ట్లు చూడాలి, రోజువారీ క్యాష్ పుస్తకం మీద సంతకం చేయాలి, పెద్ద కచేరీ నుంచి వచ్చిన ఉత్తరాలకి సమాధానాలు రాయాలి, తహసీల్దార్ల వసూళ్లు తనిఖీ చేయాలి. పూర్ణియా, ముంగేర్, భాగల్పూర్ మొదలైన చోట్ల న్యాయస్థానాల్లో అనేక వ్యాజ్యాలు మూలుగుతున్నాయి. ఈ వ్యాజ్యాలు చూసే వకీళ్ళు ఇతరులు పంపే రిపోర్ట్లు చదివి వాటికి జవాబులు ఇవ్వాలి. ఇలాంటివే పెద్దవి చిల్లరవి అనేక రకాలైన పనులున్నాయి. వీటిని ఏ రోజుకా రోజు నియమం ప్రకారం పూర్తి చేయకపోతే 2-3 రోజులకే ఎంత పని పేరుకుపోతుందంటే ఇంకా ఆ బకాయి తీర్చడం ప్రాణాంతకం అయిపోతుంది. పోస్ట్ వచ్చింది అంటే మళ్ళీ బోలెడు పని తగిలిందన్నమాటే. పట్నం నుంచి నానా రకాల ఉత్తరాలు, రకరకాల ఆదేశాలు, ఫలానా చోటకి వెళ్ళు, ఫలానా వాళ్ళని కలుసుకుని ఫలానా స్టేట్కి ఫలాని బందోబస్తు చేయి ఇలాంటివి. 3 గంటలు కొట్టేసరికి జవహరీలాల్ సింగ్ తెల్ల తలపాగా ఎండలో తడుక్కున కంటపడింది. బెంగాలీ గుమాస్తా కేకబెట్టాడు, మేనేజర్ బాబు రండి రండి, పోస్ట్ బంట్రోత్ వస్తున్నాడు, అడుగో అని చెప్పి కచేరీ బయటకు వచ్చాను. ఇంతలోకే జవహరీలాల్ మిట్ట దిగి అడవిలో చాటైపోయాడు. కొంతసేపు వేచి చూసిన తర్వాత కచేరీ ఎదుట కొంత దూరంలో ఉన్న ఇసుక పల్లానికి అవతలి వైపున జవహరీలాల్ సింగ్ కనబడ్డాడు. నేను కుర్చీలోంచి లేచాను. గుమాస్తా లేచి అతనికి ఎదురెళ్ళాడు. జవహరీలాల్ సింగ్ వచ్చి సలాం చేసి నిలబడ్డాడు. జేబులో నుంచి ఉత్తరాలు కట్టదీసి గుమాస్తా చేతికి అందించాడు. వాటిలో నాకు 1-2 ఉత్తరాలు ఉన్నాయి, బాగా పరిచయమైన దస్తూరి. ఉత్తరం చదువుతూ చదువుతూ ఒక్కసారి చుట్టూ పరికించి చూశాను. చూడగానే విస్మయం కలిగింది. ఎక్కడున్నాను ఇప్పుడు? ఎప్పుడో ఒకరోజు ఇటువంటి చోట ఉండవలసి వస్తుందని, కలకత్తా విడిచిపెట్టి ఇటువంటి చోట రోజుల తరబడి గడపవలసి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. విదేశీ పత్రిక ఒకదానికి చందా కట్టాను. అది వాళ్ళొచ్చింది. రేపర్ కాగితం పైన విమానపు టపా అని ముద్రించుంది. జనాకీర్ణమైన కలకత్తా నగరం మధ్యలో కూర్చుంటే 20వ శతాబ్దంలో కనిపెట్టిన ఈ సదుపాయాల వల్ల ప్రయోజనం ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈ నిర్జనారణ్యంలో అయితే అన్ని విషయాలు ఆలోచించడానికి, విస్మయం పొందడానికి వీలుంది. ఈ పరిసరాల్లో ఉన్నప్పుడే ఆ అనుభూతి లభిస్తుంది. నిజం చెప్పాలంటే జీవితంలో ఆలోచించి చూస్తే అలవాటు ఇక్కడికి వచ్చిన తర్వాతనే అబ్బింది. ఎన్నెన్ని విషయాలు ఆలోచనకు వస్తాయో, ఎన్ని భావాలు ఉత్పన్నమవుతాయో, ఎన్నెన్ని పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయో. మనస్సును తెరిచి చూసుకోవడంలో ఉండే ఆనందం ఇదివరకు ఎన్నడూ ఇంతగా లభించలేదు. ఇక్కడ అసౌఖ్యాలు చాలా ఉన్నప్పటికీ ఆనందం రోజురోజుకి నన్ను మత్తులా వశపరుచుకుంటోంది. అలాగని పసిఫిక్ మహాసముద్రంలో ఏ ఏకాంత ద్వీపంలోనో విసిరేసినట్టు లేదు.
32 మైళ్ళలో రైల్ స్టేషన్ ఒకటి ఉంది. గంట లోపల పూర్ణియా చేరుకోవచ్చు, 3 గంటల్లో ముంగేరు వెళ్ళవచ్చు. అయితే మొదట ఆ రైల్ స్టేషన్కి చేరుకోవడంలోనే కష్టమంతా ఉంది. ఆ కష్టము భరించవచ్చు, కానీ తీరా పూర్ణియాకో ముంగేర్కో వెడితే ప్రయోజనం ఏమిటి అనేది ప్రశ్న. ప్రయోజనమేమీ కనబడదు. అక్కడ నన్ను తెలిసిన వాళ్ళెవరూ లేరు, నాకు ఎవరిని తెలీదు. ఇంక వెళ్తే ఏమవుతుంది? కలకత్తా నుంచి వచ్చాక పుస్తకాలు బంధుమిత్రులతో కాలక్షేపం లేని లోటు ఎంతగా కనబడిందంటే, ఈ జీవితం నాకు దుర్భరమని అనేకసార్లు దోచింది. నాకు కావలసిన వాళ్ళందరూ కలకత్తాలోనే ఉన్నారు. పూర్ణియా ముంగేర్లలో నాకు ఎవరున్నారని వెళ్ళాను. పెద్ద కచేరి అనుమతిస్తే కానీ కలకత్తా వెళ్ళడానికి వీల్లేదు. అదీగాక వెళ్ళడానికి ఖర్చెక్కువ. 4-5 రోజుల భాగ్యానికి అది దండగా. అసలు మనిషికి, మానవ జాతికి అడవులు లేదు, మనుగడ లేదండి. హ్యూమన్ లైఫ్ డజంట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫారెస్ట్. అంటే పరిశ్రమలు కానీ, మనుషులు కానీ, మనం చేసే ఇతర కార్యకలాపాలు, వ్యవసాయం వంటివి వగైరా వగైరా, ఇవి విడుదల చేసేటువంటి అపారమైన కార్బన్ డైఆక్సైడ్ని అడవులు స్వీకరిస్తాయి. తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకి సరఫరా చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. తర్వాత జలచక్రం కాపాడు, హైడ్రాలిక్ సర్కిల్. మామూలు మాటలో చెప్పాలంటే వర్షాలు పడ్డాయి, అడవుల వల్ల వర్షాలు పడతాయి, మన అందరికీ తెలిసిందే. అది ఒక 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడవులు ప్రపంచంలో ఉండే వాతావరణాన్ని నియంత్రిస్తాయి. ఉదాహరణకి అమెజాన్ అడవులు ఉన్నాయి. అమెజాన్ అడవులు ప్రపంచ వాతావరణాన్ని నియంత్రిస్తాయి. ఎక్కడో మొత్తం లాటిన్ అమెరికన్ ఖండం మొత్తం వ్యాపించి ఉన్నాయి అడవులు. మన వాతావరణం నియంత్రించడం ఏమిటో చాలా మంది అనుమానం వస్తుంది. కానీ ఎకాలజీ ఏంటంటే, ఈ వెబ్ ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ చిన్న విధ్వంసం జరిగినా అది అందరిని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే అమెజాన్ అడవులు ప్రపంచ వాతావరణాన్ని నియంత్రిస్తాయండి. ఇప్పటికీ దరిదాపు 40% కొట్టేశారు అమెరికన్ వాళ్ళ వ్యాపారస్తులు. 2-3 కారణాలు ఉన్నాయి. సో వాళ్ళ హస్తం ఉంది ఇందులో. అంటే లాటిన్ అమెరికన్ చిన్న సన్నకారు రైతులు పేదరికాన్ని అడ్డుపెట్టుకుని అడవులు 40% కొట్టేశారండి. అంటే మన ఊపిరి చేతులు పూర్తిగా విధ్వంసం అయ్యే పరిస్థితి మనం వచ్చేసాం ఆల్రెడీ. అంటే ప్రపంచ వాతావరణాన్ని, గ్లోబల్ క్లైమేట్ని కంట్రోల్ చేస్తాయి. మన రాష్ట్రంలో కానీ లేకపోతే ఇంకా చిన్న ఎక్కడ మీకు అడవులు ఉంటే అక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేస్తాయి. అంటే వాతావరణం అంటే వర్షాన్ని, వర్షపాతాన్ని కంట్రోల్ చేస్తాయి. అంటే మరి అది లేకపోతే మన లైఫ్ లేదు కదా. చాలా ఏళ్ళ క్రితం నేను ఇందులో పనిచేసినప్పుడు ఒక చోట ఒక మాట చదివాను. ఏంటంటే, అది సీ రైజెస్ ఇన్ ఫారెస్ట్, అడవులు కొండల అడవుల్లో ఉద్గమిస్తున్నాను అంటాడు ఆయన. అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం, పెద్ద బ్రహ్మాండమైనటువంటి అడవులు ఉంటాయి, కొండలంతా అడవులు కదా, అవి వర్షాలు ప్రేరేపిస్తాయి. గొప్ప బ్రహ్మాండమైన విజృంభించినటువంటి వర్షాలు, ఆ వర్షాలు అలా ఉధృతంగా పడి అడవుల మీద అక్కడి నుంచి మెల్లగా అడవుల్లో ఉండే నేల మీద పడతాయి. అది కూడా ఒకేసారి పడకుండా చెట్లు అవి ఆపుతాయి, అక్కడ నీటి కొంత దాచుకుని మిగతా అడవి వదిలేస్తుంది. అది స్ట్రీమ్స్ ద్వారా, నదుల ద్వారా మొత్తంగా సముద్రంలో కలుస్తుంది. ఇది ఏంటంటే మన రక్తనాళాలు దేహానికి ఎట్లా పనిచేస్తాయో అది అట్లా పనిచేస్తాయి. ఈ నదీ నదాలన్నీ, ఈ స్ట్రీమ్స్, ఇవన్నీ హిల్ స్ట్రీమ్స్, వీటి వల్లే ఫామ్ అవుతాయి. అయితే సముద్రానికి దీనికి ఏంటి, ఎందుకన్నాడు అతను, ఎందుకన్నాడంటే
ఈ వర్షాకాలంలో గొప్ప వర్షాలు పడి నదులు పొంగిపోయి ఊళ్ళ మీద పడి పొలాల మీద పడి సముద్రంలో ఉరుకుతూ ఉంటాయి కదా, గొప్ప సింహాలలాగా ఏనుగుల్లాగా వెళ్ళిపోతాయి. అది ఏం చేస్తుంటే అండి, వెళ్తూ సముద్రంలో ప్రవహించడం వల్ల సముద్రానికి ఆక్సిజన్ కోషన్ కాపాడుతూ ఉంటుంది సముద్ర నీటిని. రెండోది మైక్రో న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషక పదార్థాలు. ఇది అడవుల్లోంచి తర్వాత భూమి మిగతా ప్లెయిన్స్లోంచి ధాతువుల్లోంచి అత ఔషధుల్లోంచి చెట్లు అవి ఉంటాయి కదా అడవుల్లో అన్నిటినీ కలుపుకుని ఇది ఈ వరద నీరు ఉధృతంగా సముద్రంలో పోయి మైక్రో న్యూట్రియన్స్ జలచరాలకి ఆహారం అది. సో ఇట్ ప్రొవైడ్స్ మైక్రో న్యూట్రియన్స్ పోషక పదార్థాలు చేపలకి వాటికి అందిస్తుంది అన్నమాట. ఇది ఒక ప్రాకృతిక వ్యవస్థ, నేచర్ ఆర్గనైజ్ చేసేది. గులోబన్ అందులోకి వెళ్ళిపోతుంటే వాటికి ఆహారం ఉంటుంది. సముద్రం క్లీన్ వాటర్ వస్తుంది ప్లస్ ఆక్సిజన్ మెయింటైన్ అవుతుంది. రెండోది చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇలా ఉధృతంగా నీళ్ళు వచ్చేసి పొలాల మీద ఓళ్ళ మీద పడిపోయి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతాయంటే పొలాలకి కానీ ఖర్చు లేకుండా వీళ్ళు జన్మలో ఊహించలేని విలువ కట్టలేనటువంటి పోషక పదార్థాలు ఎరువు వస్తుంది, ఎరువు పొలాలన్నిటికీ. అందుకని భూమికి ఉండేటువంటి పొలాలకు ఉండేటువంటి జీవధారణ శక్తి ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుందండి. నదులు పొంగి పొలాల మీద పడడం అనేది రైతులు ఆహ్వానిస్తారు, బాధపడితే తాత్కాలికంగా నష్టం కలుగుతుంది, ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళలేరు. మన నాయకులకి చాలామంది జ్ఞానం బుద్ధి లేకపోవడం వల్ల వర్షాలప్పుడు లక్షల క్యూసెక్కులు వాటర్ అనవసరంగా పోతుంది సముద్రంలోకి, అనవసరంగా పోతుందని బాధపడుతుంది. అనవసరంగా పోవట్లే, అసలు వెళ్లాల్సిందే సముద్రంలోకి. అది మనం ఏంటంటే చాలా హంబుల్గా అందులో కాస్త నీళ్లు తీసుకుని మనం ఉపయోగించుకోవాలి, కానీ అసలు హక్కు ఉన్నది సముద్రానికి. ఓ మాట చెప్తాను, నాకు చాలా ఇష్టమైన మాట. ఈ నైలు నది నాగరికతని, ఈజిప్షియన్ నాగరికతని ఏదంటాం మనం, ఆ నాగరికత కేవలం ఈ ఒండ్రు మట్టి వల్ల, కేవలం ఈ నైలు నది విడిచిపెట్టినటువంటి బంగారములు ఎరువు వల్ల ఆ సంస్కృతి విలసిల్లింది. ఎంటైర్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇథియోపియన్ పర్వతాల మించి ఉధృతంగా నైలు పొంగి అక్కడుండేటువంటి ఈ ధాతువుల్ని రకరకాల ఇవన్నీ మోసుకొచ్చి పడేస్తుంటుంది సముద్ర పొలాల మీద. ఈజిప్ట్ ల్యాండ్ కొంచెం ఇలాగా దోసిల్లా ఉంటుంది లోగా, ఓ పడిపోయి నీళ్లు ఉండిపోయాయి, వాళ్ళు రైతులు హాయిగా పడి దానివల్ల కల్చర్ డెవలప్ అయ్యారు. కేవలం నైలు నది వరదల వల్ల అనమాట. మనకి ఎక్కడైనా అంతే, ఇది మనం గ్రహించాలి. చూడండి, తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలు అన్నీ పప్పులు ఉప్పులు చుక్కకూరలు తోటకూరలు రకరకాలు ఉన్నాయి కదా, మాంసాహారం అన్నీ పాలిచ్చేటువంటి మిల్క్ క్యాటిల్ ఇవన్నీ కూడా వైల్డ్ వెరైటీస్ నుంచి మనిషి మచ్చిక చేసుకోవడం ద్వారా మనకు వచ్చాయి. చక్క కోడి కోసుకుని పొలవ చేసుకున్నా, చుక్కూర పప్పు చేసుకున్నా, ఇది మనకు ప్రసాదించిన అడవులు. అంచేత ఏంటంటే మనకి వైల్డ్ వెరైటీస్ నుంచి వచ్చాయండి. మనిషి మచ్చిక చేసుకున్న జంతువును మనం ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ డొమెస్టికేట్ అయ్యి అది మర్చిపోకూడదు. అంటే మన ఫుడ్ మన సమస్తం కూడా ఆ వైల్డ్ ఆ వన్యప్రాణులు ఆ వన్య వెరైటీస్ నుంచి వైల్డ్ వెరైటీస్ నుంచి వచ్చినాయి ఇవన్నీ అని అన్ని పంటలు అన్నీ కూడా. తర్వాత మనకి ఈ ఔషధాలు అన్ని అడవుల్లో ఉంటాయి. మనం ఔషధాలని చాలా తక్కువ శాతం ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు, కానీ రేపు పొద్దున్న మనకి రకరకాల వ్యాధులు వస్తున్నాడు, పేర్లు పెట్టడానికి చచ్చిపోతున్నాం మనం. ఏ వ్యాధికి ఏముందో ఇప్పటికి తెలియట్లేదు కదా.
సో అడవులు ఉండడం వల్ల ఏంటంటే ఎవరో ఒక పరిశోధకుడు వెళ్ళి నిత్యం చూస్తూనే ఉంటాం కదా, ఎవరో కొత్త ఓ పక్షినో ఓ కొత్త ఇన్సెక్ట్నో ఓ కొత్త సీతాకోకచిలుకను కనుగొంటూ ఉంటాడు. సో రకరకాల ఇన్సెక్ట్స్ ఔషధులు దేనికి పనికొస్తాయో మాకు తెలియదు. మనం గుర్తుపెట్టుకున్నది ఏంటంటే చిన్న కీటకం దగ్గర నుంచి ఏనుగు వరకు అడవుల్లో ఉన్నా అవి నిరంతరం మన సౌభాగ్యం కోసమే అక్కడ జీవిస్తుంటాయి, వాటి వల్లే మనకి బరుడు ఉపయోగం. సరే ఏ మందులకైనా మనకి అది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి ఈ లోపల అడవుల్లో ఉండేవి, అది మనం గుర్తుపెట్టుకోవాలి అడవులు. తర్వాత ఇందులో ఒక తమాషా ఉందండి, మనం అడవి ఎలా కాపాడబడుతుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాపాడరు, అడవిలో జంతువులు కాపాడుకుంటాయి. టైగర్ ఉందనుకోండి, పులి, పులి ఫోరేజింగ్ ఏరియా అంటే ఆహార సంచయం కోసం వెళ్తుంది కదా, అది 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 ఉన్న స్థానం నుంచి దరిదాపు 25 కిలోమీటర్లు దాని రాజ్యం, ఓ 25 కిలోమీటర్స్ అంటే కొంచెం అటు ఇటుగా అది సంచరిస్తుంది తిండి కోసం. అలాగే జింక అటువంటి 10 కిలోమీటర్లు, ఒక్కోదానికి ఏదో కొంత ఓపికను పెట్టి ఉంటాయి ఏరియాస్. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆ టైగర్ ఉన్న ఏరియాలో ఎంత అడవి ఉందో అంటే ఎన్ని టైగర్లు ఎంత అడవి ఆలోచించండి మీరు, అది సేఫ్ ఇంకా. ఎందుకంటే ప్రాణం మీద ఆశ ఉన్న ఏ జంతువు లోపలికి వెళ్ళదు, దాని జనరల్లీ స్పీకింగ్. అంచేత ఒక్కొక్క వన్యప్రాణి ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు, పులి కావచ్చు, వాటికి ఫోరేజింగ్ ఏరియాస్ ఆహార సంచయానికి ఉండే ప్రాంతాలు అడవిలో ఉంటాయి కదా. సో అందువల్ల ఏమంటే అడవి సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ వన్యప్రాణులకి అడవి రక్షణకి ఉండేటువంటి చాలా సహజమైనటువంటి ఒక కాపుదల అది, ప్రొటెక్షన్ అది. అంచేత మనకి టైగర్ రిజర్వ్స్ కానీ టైగర్ వన్యప్రాణులు కాపాడడం అనేది చాలా అవసరం. మనం ఇంకా చాలా స్పీసీస్ డిస్కవర్ చేయని చాలా ఉన్నాయి, పశువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏ విధంగా మనకు ఉపయోగం తెలియదు ఇంకా. సో వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే మనం అడవుల్ని కాపాడుకోవడం అనేది నేర్చుకోవాలి. మనం అడవులంటే కేవలం విపరీతంగా చెట్లున్న ప్రాంతం కాదు, అది